అగ్నిపథ్, అగ్నిపథం, అనాలోచిత చర్య, నిరుద్యోగుల్లో పెళ్ళుబిక్కిన ఆగ్రహానికి నిదర్శనమా? దేశంలో నిరసనలకు నిప్పు కూడా జోడైంది. ఇదంతా రాజకీయం, అబ్సల్యూట్ పాలిటిక్స్. తోసేయడానికి, తీసేయడానికి అస్సలు వీల్లేదు. ఏంటి అగ్నిపథ్? 4 ఏళ్ల సర్వీస్, అందులో 300 మందికి ఉద్వాసన 4 ఏళ్ల తర్వాత. నో గ్రాట్యుటీ, నో పెన్షన్. 12వ తరగతి పాస్ అయ్యారన్న ఒక్క సర్టిఫికెట్ తప్ప. ఆమెతో పాటు స్థానిక పోలీసుల నియామకాల్లో, రిక్రూట్మెంట్స్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి 4 ఏళ్ల తర్వాత బ్యాంక్ లోన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది లెక్క. ఈ లెక్కలు తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి విశేషమైన కృషి చేస్తోంది. ఎంతో రీసెర్చ్ చేసి మేము దీన్ని చేస్తే మీరందరూ ఏకపక్షంగా దీన్ని తోసేస్తున్నారంటూ విపక్షాల మీద కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడుతోంది. కానీ విపక్షాలు మాత్రం ఊరుకోవడం లేదు. ఇదంతా మ్యాజిక్, ఇదంతా మోదీ మ్యాజిక్ మోసం. ఇందులో ఇంతకంటే ఇంకేం లేదు అనేటువంటిది విపక్షాలు విస్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇటువంటి రిక్రూట్మెంట్స్, ఇటువంటి నియామకాలు చేస్తే రేపటి రోజున అది కూడా రక్షణ శాఖలో, డిఫెన్స్లో, అంటే ఏంటి, ఆర్మీలో, ఎయిర్ఫోర్స్లో, నేవీలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ చేసినప్పుడు జాతి విద్రోహులకు, యాంటీనేషనల్స్ ప్లస్ దీనికి తోడు టెర్రరిస్టులకి ఆస్కారం కల్పించే అవకాశం ఉంది. ఇటువంటి చోట్ల మీరు ప్రయోగాలు చేసేది అనేటువంటి విపక్షాల ఆరోపణ. 4 ఏళ్ల తర్వాత 300 మందిని బయటకు పంపించేసి మిగతా వాళ్ళని, అంటే 1/4, 1/3 వీళ్ళని మాత్రం వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఆధారంగా మళ్ళీ టెస్ట్ పెట్టి వాళ్ళని తిరిగి డిఫెన్స్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం ప్రవేశపెడతామనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఈ రెండింటిలో కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈలోపే దేశవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇవాళ, దెన్ అట్లాగే మిగతా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనల వెనకాల విపక్షాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారా అనేటువంటిది తర్వాత విషయం. బట్ నిరసనలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. దీన్ని అడ్రస్ చేయకపోతే దీనికి కేంద్ర ప్రభుత్వమే జవాబుదారీతనం వహించాలి, ఆలోచించాలి. ఒక పరిష్కారాన్ని, సరైనటువంటి పరిష్కారాన్ని, సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైళ్లకు నిప్పంటించడం, బస్సుల కిటికీల అద్దాల్ని ధ్వంసం చేయడం, బాటసారులపై రాళ్లతో దాడి చేయడంతో బీహార్ రాష్ట్రం హింసాత్మకంగా మారింది. బీహార్ అంటే రాజస్థాన్లో, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఎంత ఎత్తున వైలెన్స్ చెలరేగిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ నిరసనలు హింసాత్మకమైనటువంటి ధోరణులు ప్రబలుతున్నాయని చెప్పడం మాత్రమే ఉద్దేశం. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.